ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఈ పేరు వినగానే దీని గురించి తెలిసిన వారు ఉలిక్కి పడతారు, భయపడతారు. ఇది ప్రేగులకు సంబంధించిన వ్యాధి. దీనివల్ల ముఖ్యంగా కడుపులో నొప్పి, గ్యాస్, విరోచనాలు ఉంటాయి. ఇది దీర్ఘకాలంగా ఉండే వ్యాధి. ఇది శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు కలగజేస్తుంది. ఈ ఐబిఎస్ అనేది ఈ కారణం వల్ల వస్తుందని చెప్పి చెప్పలేము, అనేక కారణాల వల్ల రావచ్చు. ఈ వ్యాధిని వ్యాధి లక్షణాలను బట్టి వైద్యులు నిర్ధారిస్తారు. దీనిలో సాధారణంగా కనపడే లక్షణాలు ఏంటంటే పొట్టలో నొప్పి ఉంటుంది, గ్యాస్, కడుపుబ్బరము, కడుపులో వికారంగా ఉండటము, విరోచనాలు, మలబద్ధకము, విరోచనం అవ్వకపోవటము, విరోచనంలో బంక కనపడుతుంది. పై లక్షణాలన్నీ కనపడవచ్చు, లేక కొన్నైనా కనపడవచ్చు, లేదా కొన్ని వస్తూ పోతూ ఉండవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? క్వాలిఫైడ్ డాక్టర్స్ చేత మెడిసిన్స్ అంటే మందులు వాడటం ఒకటి, డైట్ కంట్రోల్. మనం చేయాల్సింది ఏంటంటే డైట్ కంట్రోల్, ఆహారంలో నియంత్రణ ద్వారా, అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం, బీన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, కూరగాయలు మొదలైనవి తీసుకోవటం. నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయటం, అవసరమైనప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా. అంటే దీనికి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరంటే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, వారి ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవటం. వీటితో పాటు సైకలాజికల్ థెరపీ కూడా అవసరమవుతుంది. సైకలాజికల్ థెరపీ అత్యంత ముఖ్యం కూడా. ఈ సైకలాజికల్ థెరపీ ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ థెరపీలు మేమేం చేస్తుంటాము, స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఏంటంటే మానసికంగా, శారీరకంగా వారిలో ఒత్తిడి బాగా ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది సైకలాజికల్ టెక్నిక్స్ ద్వారా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్. ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్లో మేము ముఖ్యంగా మనసుని, శరీరాన్ని ప్రశాంతంగా ఉండే విధంగా ఉండే టెక్నిక్స్ చెప్తూ ఉంటాము. ఎందుకంటే మనసులో ఆందోళన కానీ, భయం కానీ ఎక్కువైనప్పుడు అది శారీరకంగా, మానసికంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, పర్టికులర్గా పేగుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివలన ఆ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పి రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా మనసుని, శరీరాన్ని రిలాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కూడా వాడతాము. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలు ఏంటంటే మనిషి యొక్క కాగ్నిషన్స్, ఆలోచనలు, ప్రవర్తనని మార్పచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అవసరాన్ని బట్టి బయోఫీడ్బ్యాక్ మిషన్ కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. ఈ బయోఫీడ్బ్యాక్ మిషన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే హార్ట్ బీట్ని, బీపీని, అంటే బ్లడ్ సర్క్యులేషన్ని, బ్రెయిన్ వేవ్స్ని, పర్టికులర్గా వచ్చేపాటికని బ్రీతింగ్ని కూడా రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో బాధపడే వారిలో మేము ఎక్కువగా గమనించేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇతరులు హ్యాపీగా, సంతోషంగా అన్నీ తిని అంతా చక్కగా హ్యాపీగా ఉన్నారు, చక్కగా డైజెషన్ చేసుకుంటున్నారు, మాకు మాత్రమే ఎందుకు ఈ ఇబ్బందులు అని చెప్పి ఎక్కువ మంది సహజంగా కొన్నాళ్ళ తర్వాత కంపేర్ చేసుకుంటారు. దాంతో వారిలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోతుంది. కొంతమందిలో సూసైడికల్ థాట్స్ ఉండడానికి అవకాశం ఉంది. మరి కొంతమంది అయితే సూసైడికల్ ఎఫర్ట్స్ కూడా చేస్తూ ఉంటారు. వీటి నుంచి బయటకు రావడానికి అవసరమైన కౌన్సిలింగ్, గైడెన్స్, టెక్నిక్స్ వాడటం జరుగుతూ ఉంటుంది. అంతేగాక వారి యొక్క రెగ్యులర్ డ్యూటీస్ చేయడానికి అవసరమైన మానసిక స్థైర్యం ఇవ్వటానికి ప్రయత్నం జరుగుతుంది. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఐబిఎస్ అనేది క్రానిక్, అంటే దీర్ఘకాలమైన ఇబ్బందిని కలగజేస్తుంది. అయినప్పటికీ దీన్ని మనం డాక్టర్ గారి యొక్క మందుల ద్వారా, స్పెషలిస్ట్ డాక్టర్ యొక్క సహాయం ద్వారాను, మీ గట్టి ప్రయత్నంతోనూ, అంటే ముఖ్యంగా ఆహారంలో మార్పులు, ఒక డిసిప్లిన్ కలిగి ఉండటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా, మరియు సైకలాజికల్ థెరపీస్ ద్వారా, వీటన్నిటిని కలిపి ఉమ్మడి ప్రయత్నం చేస్తూ ఈ ఇబ్బంది నుంచి విజయవంతంగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.